गाइस वेलकम बैक टू माय चैनल दिस इज राजेंद्र फन बिज एंटरटेनमेंट सो चैनल की कुत्ता वच्चुंटे खच्चितंगा सब्सक्राइब चेसुकोंडि ई रोज बिग बॉस मात्रम चाला अंटे चाला इंट्रेस्टिंग उंडे अंड आल्सो चाला मंदी एंदुको नाकु नच्चलेदु चाला मंदी अंदुलो मेन पर्सन वच्चेसि दामिनी गारु एंदुको ई रोज एंदुको वुमन अट्ला अनिपिंचिंदि सीरियस चेप्तुन्ना सो आ डायलॉग अयिते तेलुसु कदा मीकु सो आ डायलॉग लागा अनिपिंचिंदि సీరియస్గా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటే సో స్టార్టింగ్ బిగ్ బాస్ మనకి దామినికి ఇంకా కిరణ్ గారిని కన్ఫెషన్ రూమ్లో పిలిచి ఒక టాస్క్ ఇచ్చారన్నమాట సింపుల్ టాస్కే ఎగ్స్ని కొట్టి అంటే ఫైవ్ మెంబర్స్కి హెడ్ మీద కొట్టి ఆమ్లెట్ వేయాలి ఫైవ్ కలిపి ఒక ఆమ్లెట్ ఇంకొకరు ఫైవ్ కలిపి ఒక ఆమ్లెట్ వేసి బిగ్ బాస్కి ప్రొవైడ్ చేయాలన్నమాట సో ఇది టాస్క్ సో ఈ టాస్క్ స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసినాక ఫస్ట్ కిరణ్ గారు అయితే ఈజీగా ఐదుగురికి కొట్టేసి వేసేసి బిగ్ బాక్స్ చూపించేశారు కానీ దామిని గారికి టాస్క్ చేయడం కష్టమైపోయింది ఎందుకంటే ముగ్గురు వెళ్ళి లోపల దాసుకురు మంచిగా ఎక్కడ బాత్రూంలో దాసుకురు ఎవరెవరో తెలుసా శివాజీ ప్రశాంత్ అండ్ రతిక ముగ్గురు వెళ్ళి మంచి లోపల దాసుకురు మంచి హైడ్ ఇంకా వాళ్ళు రాలే బయటికి ఈమెకి టాస్క్ టైం కూడా అయిపోయింది బిగ్ బాస్ చెప్పారు మీరు ఓడిపోయారని చెప్పారు టాస్క్ అట్లా బిస్కెట్ అయిపోయింది సో లాస్ట్కి మిగిలింది వీళ్ళు లోపలనే ఉన్నారు ఇక బయటికి రావట్లేదు వాళ్ళు అందులోనే ఇక బిగ్ బాస్ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు కి శుభశ్రీని ఇంకా అతని పేరేంటి ప్రశాంత్ పల్లవి ప్రశాంత్ ఇద్దరిని గార్డెన్ ఏరియాకి రమ్మని చెప్పారు కానీ మన ప్రశాంత్ ఏమో లోపల అమ్మ ఇంకా టాస్క్ అయిపోలేదు నన్ను బయటకు వచ్చి అమ్మ నాకు గుడ్డు కొట్టేద్దామనే చూస్తారు నేను రాను అని పెట్టుకురు ఇక ఏం చేయాలో అర్థం కాక బిగ్ బాస్ మళ్ళీ అనౌన్స్మెంట్ ఇచ్చారు అయినా వస్తలేరు అందరు వచ్చి అరే నిజామరా బాబు అందరు కొట్టడం అయిపోయింది టాస్క్ అయిపోయింది మీరు రావచ్చురా నాయన అంటే ఎవరు వస్తలేరు ఇద్దరికి ముగ్గురు లోపలనే ఉన్నారు నీకెందుకు మేము రాము ఇక బిగ్ బాస్ ఖచ్చితంగా ప్రశాంత్ రమ్మని అని అనగానే ప్రశాంత్ అప్పుడు వచ్చింది కానీ నాకు అది కొంచెం ఓవర్ అనిపించింది వాళ్ళు అంతసేపు లోపల ఉండడు కూడా సరే అని ప్రశాంత్ వచ్చిండు ఇక సడన్ గా బిగ్ బాస్ అన్నారు ఎట్లా ఉన్నా సరే 5 సెకండ్స్ లో మీరు పూల్లో దుంకేయాలి అన్నారు తన్నును దుంకేసి ఇద్దరికిద్దరు అది మంచిగా అనిపించింది చెప్పగానే చేసేసారు వాళ్ళకి జీలు ఉంది మరి విన్న వాళ్ళంటే ఏదో ఒకటి చేయాలి సో దుంకేసారు నైస్ మంచిగా అనిపించింది ఆ తర్వాత అందరినీ గార్డెన్ ఏరియాకి రమ్మ అందరినీ మొత్తం ఇంట్లో ఉన్న 14 మెంబర్స్ ని గార్డెన్ ఏరియాకి రమ్మన్నారు రాలే ఓన్లీ ఏమంటారు వాళ్ళిద్దరు రతిక ఇంకా శివాజీ వినిపిస్తుంది వాళ్ళకి బాత్రూంలోకి కానీ రావట్లేదు ఇక ఏం చేయాలి అర్థం కాదు మళ్ళీ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇచ్చారు రాలే మళ్ళీ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇచ్చారు ఇక అందరు వచ్చి మొత్తుకుంటారు అరే ఏం రా నాయన మీరు రారా అని మనం చూస్తుంటే నాకైతే పిచ్చిలేసింది కోపం వచ్చింది ఫస్ట్ థింగ్ అదే అదే పెద్ద మనిషి అరుస్తుండు మీరు రారు చెయ్యరు ఏంది ఇది అంటే బిగ్ బాస్కే ఇక చులకన అయిపోయారు బిగ్ బాస్ అంటేనే చులకన అయిపోయింది వీళ్ళకి ఇక సర్లే అనేసి ఇక లాస్ట్కి బిగ్ బాస్ మళ్ళీ అనౌన్స్మెంట్ ఇస్తే అప్పుడు బయటకు వెళ్ళి మెల్లగా వచ్చారు వచ్చి గార్డెన్లో నిల్చుంటే బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇచ్చారు ఎమినెంట్లీ టాస్క్ లో ఇంటి సభ్యులు ఇద్దరు ఆల్రెడీ సెలెక్టెడ్ సందీప్ ఇంకా ప్రియాంక సో రిమైనింగ్ పీపుల్లోకి వెళ్ళి ఎవరు సెలెక్టెడ్ అని అడిగితే బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇచ్చారు టాస్క్లన్నీ నేను ఇచ్చిన ఇద్దరు ఎవరంటే శివాజీ ఇంకా మన రతిక ఎందుకంటే నేను చెప్తా ఎందుకు వీళ్ళనే సెలెక్ట్ చేశానంటే మనకు శివాజీని చూసినాం అతనికి ఒకటి చెప్పలేదు ఎట్లా చేయాలో కానీ ఆయన చెప్పిండు మనల్ని ఇంప్రెస్ చేయాలని ఆయన చేసిండు కాఫీ అనే ఒక ఇష్యూతో ఎవరికి తెలియదు మనకే ఆయన చెప్పింది కాబట్టి తెలిసింది లేకపోతే అసలుకే తెలియకపోతుంది ప్రోమోలో చూడండి ఒకవేళ మీరు ఆ ప్రోమో చూడకపోతే చూడండి శివాజీ గారు అసలు ఏం చెప్పాలి పెద్ద ఇష్యూ చేసినట్టు చూపించారు కానీ కట్ చేస్తే ఎపిసోడ్లో మాత్రం చెప్పింది మనకు చూపించారు కాబట్టి మనకు తెలిసింది లేకపోతే ఎవరికి తెలుసు వాళ్ళకి కూడా తెలియలేదు ఇప్పటికి సో అట్లా ఈ రతిక దగ్గరకు వచ్చేసరికి రతిక విషయంకి వచ్చేసరికి రతిక గారు ఏమంటారు లోపల కూర్చోబెట్టారు కదా ఏమంటారు అది కన్ఫెషన్ రూమ్ సంథింగ్ ఏదో రూమ్ ఉంది ఆ రూమ్ లో కూర్చోబెట్టినప్పుడు దానికి ఏం చెప్పి ఏమంటారు ఉడతావు వచ్చి ఎక్కడికి వెళ్తావు అని పాట పెట్టారు కదా అది 1 అవర్ పెట్టారంట 1 మినిట్ 5 మినిట్స్ కాదు 1 అవర్ పెట్టారంట ఎన్ని ఉడతలో లెక్కేసి చెప్పాలి సో అక్కడ ఆమె అటెన్షన్ తెలిసింది సో అటెన్షన్ ఉంది కాబట్టి బిగ్ బాస్ తనకి ఇచ్చారనమాట యు ఆర్ ద విన్నర్ అని ఇచ్చారు సో అది వీళ్ళకి తెలియదు కదా వీళ్ళు చెప్పుంటే బాగుండేది వీళ్ళు చెప్పలేదు కాబట్టి ఎవరికి తెలియదు ఇట్స్ ఎ వెరీ హార్డ్ థింగ్ నిజం చెప్పాలంటే నాకైతే నిజంగా అది హార్డే అనిపించింది కాబట్టి మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి హూ యూ ఫీల్ డిజర్వ్డ్ అనేది కూడా మెన్షన్ చేయండి ఇఫ్ యూ ఆర్ సీయింగ్ ది వీడియో సో నెక్స్ట్ వచ్చేసి
సో అది నేను ఎలాబరేట్ చేసేసిన. సో ఎందుకు వాళ్ళకి వాళ్ళు మీకు తెలియకపోతే తెలుసుకోండి. సో ఇది అనమాట రీజన్ వాళ్ళు ఏమంటారు సెలెక్ట్ అయినందుకు, నెక్స్ట్ టూ కంటెండర్స్ కింద ఎందుకు సెలెక్ట్ అయ్యారో ఇమ్యూనిటీ టాస్క్కి, ఇది రీజన్. సో నెక్స్ట్ సో మధ్యలో ఒక చిన్న డిస్కషన్ అయిందండి. డిస్కషన్ వచ్చేసి ప్రియాంక గారు టీ కప్స్ అవన్నీ కడగట్లేదు అనేసి ఇంట్లో అన్నాక అందరు షేర్ చేసుకోవాలి. ఆ షేర్ చేసుకోకుండా ఒక్కరికే పడితే ఎవరికైనా కోపం వస్తుంది, ఒక లిమిట్ అనేది చూస్తారు, నెక్స్ట్ కోపం ఎవరికైనా వస్తుంది. అలాగే ప్రియాంక గారికి కోపం వచ్చింది. ఇది ఒక్కరికి కాదు అందరికి చెప్తున్నాం, మనం ఇక్కడ అందరం ఏదో ఒకటి సాధించడానికే వచ్చాము, ఇట్లా కడుక్కోనికి రాలేదు. కడుక్కోనికి రాలేదంటే ఇట్లా అందరం షేర్ చేసుకొని కడుక్కోవాలి, ఒక్కరికి కడిగితే బాగోదు. నేను కడుగుతున్నా ప్లీజ్ అందరూ కడగాలి అనేసి అందరికీ అందరూ అన్నట్టు చెప్పారు. కానీ దామిని గారు ఇది కాదు, మేము ఉన్నాం కదా ఇక్కడే, మాకు ఇది చెప్తున్నాం అనేసి అన్నట్టు మాట్లాడారు. అరే దామిని గారికి ఈరోజు నాకు నచ్చింది అందుకే. అరే అర్థం చేసుకోకపోతే ఎట్లా, అడ అందరికీ అని చెప్తున్నాక కూడా మిమ్మల్ని అని ఎందుకు అంటారు, అందరినీ కలిపి చెప్తారు. ఇదే పాయింట్ మధ్యలో మీకు శివాజీ గారికి కూడా, శివాజీ గారికి కూడా కోపం వచ్చింది ఒక పాయింట్ ఆఫ్ సిచ్యువేషన్లో. ఎవరు అసలు గిన్నెలు అన్ని కడగరా, అన్ని కడగాలి కదా, అందరికి అడగాలి. నేను ఒక్కరికే చెప్తలేను, అందరికీ చెప్తున్నా. ఆయన ఆయన సీనియర్ కాబట్టి ఆయన చెప్తుంటే విన్నారు, అందరు ఉన్నప్పుడే చెప్పింది. ఇంకా ఆయన అందరం ఉన్నాం కదా ఇప్పుడు చెప్పలేదని దామని అప్పుడు అనలేదు. నాకెందుకు గర్ల్స్కి ఫైట్ ఉంటుంది అంట, ఫైట్ ఎప్పటికీ ఉంటుంది, క్లాషెస్ ఉంటాయి అంటారు చూడు. నాకు అది అనిపించింది అండి నిజంగా. అది నాకెందుకో ప్రియాంక గారు నడడం నాకు నచ్చలేదు ఎందుకో, అది రాంగ్ వే అన్నట్టు నాకు అర్థమైంది. ఎందుకంటే అక్కడ అనాల్సిన అవసరం లేదు, తన పాయింట్ ఆఫ్ వ్యూ తను చెప్తుంది, నువ్వు దాన్ని కరెక్షన్ చేసి నువ్వు మమ్మల్ని ఎట్లా అంటావు మేము ఇక్కడే ఉన్నాం కదా అంటే అది తప్పు. నన్ను అడితే మాత్రం నిఖిల కిరణ్ దామిని వీళ్ళు ముగ్గురు కలిసి ఎందుకో అంటే ఒక డిస్కషన్ పెట్టారనమాట, ఎలా ఆమెకి ఇస్తారు, రతికకి ఎట్లా ఇస్తారు, ఆమె ఎట్లా అసలు ఏం చేసిందని అని ఎందుకో ఆమెను కార్నర్ చేస్తున్నట్టు కొద్దిగా అనిపించింది నాకు. అది ఎందుకో నచ్చలేదు నాకు. ఎందుకో ఈ మధ్య షకీలా గారి మీద కూడా ఇంప్రెషన్ పోతుంది. సో మేబీ చూద్దాం ఇక ఫర్దర్ వీక్స్లో ఎట్లుంటారు. ప్రశాంత్ శోభ మధ్య మధ్యలో ప్రశాంత్ ఒక చూపించారు, ప్రశాంత్ శోభది. శోభ కంట ప్రశాంత్ని చూస్తే ఒక బ్రదర్ ఫీలింగ్ వస్తుందంట. ఎందుకో మేము నన్ను చూస్తే నాకు బ్రదర్ అని పిలవాలని ఉంది అనేసి అన్నారు. అయితే ప్రశాంత్ స్పాంటేనియస్గా నాకు కూడా నాకు వచ్చినప్పుడే మిమ్మల్ని చెల్లే అక్క అని ఏదో ఒకటి పిలవాలనిపించింది, కానీ మీరు ఎలా అనుకుంటారు అనేసి నేను ఏం పిలవలేదు మిమ్మల్ని, బట్ మీరు అన్నారు కాబట్టి ఇప్పటి నుంచి పిలుస్తాను అనేసి అన్నారు. సో ఆ కాన్వర్సేషన్ నడిచింది. ఏదో ఇక కలపాలి పులిహోర. దాని తర్వాత ప్రశాంత్కి ప్రశాంత్ ఓవర్ యాక్టింగ్ స్టార్ట్ అండి. పులిహోర ఆల్రెడీ కలుపుతుండు, ఇప్పుడు ఓవర్ యాక్టింగ్ కూడా స్టార్ట్ అయింది. ఏంటంటే మన రతికకి ఎవరైనా ముట్టుకుంటే గౌతమ్ వచ్చి ఇట్లా నార్మల్ కావాలని ఇట్లా ఏదో ఇక్కడ అంటింది అనేసి అంటే నేను ఏ ఎవరు ముట్టుకోవద్దు ఏ ఇట్లా ముట్టుకుంటావు చైతే చైతే అని ఓవర్ యాక్టింగ్. చాలా ఓవర్ యాక్టింగ్ అనిపించింది. అప్ప చూడబుద్ధి కూడా కాలే అట్లుండే, అప్పా ఎవడు చూస్తాడ్రా బాబు అన్నట్టు ఉండే. అది నాకు నచ్చలేదు అనమాట, నాకు కూడా నచ్చలేదు. ఎవరికి చూస్తుంటే కూడా స్కిప్ కొట్టేస్తారు పక్క అట్లుండే. సో ఇది కొద్దిసేపు ప్రొలాంగ్ అయ్యింది. దాని తర్వాత రతిక గారు అడిగారు కూడా, అసలు నీకు ఏం ఫీలింగ్ ఉంది కరెక్ట్గా చెప్పు అంటే నీకు తెలియదా అంటాడు ప్రశాంత్. నీకు తెలియదా ఒక 5 నిమిషాలు గుంజీరు అసలు అందరు స్కిప్ కొట్టుంటారు. ఇది 100% చెప్తున్నా, అందరు స్కిప్ కొట్టుంటారు 200% ఇది అట్లా అనిపించింది. ఓవర్ యాక్టింగ్, మొత్తం ఓవర్ యాక్టింగ్. అప్ప సోదు అనిపించింది, ఏంద్రా ఇంత సోదు ఉంది. ఎపిసోడ్ నైట్ టైంలో ఒక ఫన్ క్రియేట్ చేద్దామనేసి శివాజీ ఇంకా షకీల గారు కిరణ్ గారు అనుకున్నారు. అందరినీ భయపట్టిద్దాం, ఫన్ క్రియేట్ అవుతుంది, బోర్ కొడుతుంది, ఏదో ఒకటి చేద్దామనేసి అనుకున్నారు. అయితే ఏమైందో సడన్గా షకీల గారికి ఏమంటారు యాంగ్జైటీ అటాక్ అయింది అనమాట. గౌతమ్ని పిలిచారు, ఒక డాక్టర్ కదా, గౌతమ్ని పిలిచి చెక్ చేయించారు అసలు ఏమైంది ఏంటి అని. సో అప్పుడు గౌతమ్ అన్నాడు కొద్దిగా బ్రీతిన్ బ్రీత్ అవుట్ చేయండి అనేసి అన్నారు. బ్రీతిన్ బ్రీత్ అవుట్ చేస్తూ ఉన్నారు, అట్లా ఇట్లా చేయండి తక్కువ అవుతుంది అని చెప్పారు. ఆ తర్వాత లోపలికి వెళ్ళి అందరు టెన్షన్ అయిపోయారు, ఈమె తనకేమైందని సరంగా షకీల గారికి. ఇక తర్వాత మెల్లగా శివాజీ మైక్లా ఇది ప్రాంక్ అనేసి చెప్పింది. అప్పుడు దాకా నాకు అర్థమే కాలేదు, నిజంగా చెప్తాను నేను నిజమే అనుకున్నాను. ఇప్పటిదాకా మాకు అర్థం కాలేదు. ఆ తర్వాత ఆయన చెప్తే ప్రాంక్ అని అర్థమైంది. అమ్మో వేరే లెవెల్ యాక్టింగ్ చేశారు షకీల గారు, అందరు నిజం అనుకోరు. అప్పుడు దామిని గారికి చెప్పేదాకా తెలియలేదు, ఆమె వచ్చి టెన్షన్ పడిపోయి టేస్టీ తేజన్ అయితే దడుచుకొని 3 సార్లు లేచింది అని అనగానే మంచంలా 3 సార్లు లేచాడు దడేళ్ళని. సో అది మంచిగా అనిపించింది, చాలా ఫన్ క్రియేట్ చేశారు. దీనికి కూడా మళ్ళా పాలిటిక్స్, అరే కిరణ్ ఇంకా దామిని గారు అట్లా ఎట్లా చేస్తారు, నైట్ పూట అందరూ పడుకోవాలి, ప్రెసిడెంట్ మా ఇంట్లో పడుకోవాలనుకుంటారు, ఇట్లా చేస్తే ఎట్లా అట్లా ఎట్లా ఎట్లా ఇట్లా అప్ప
అరే అది ఫన్ క్రియేట్ చేస్తుర్రా, దాన్ని కూడా తీసుకోకుండా మీరు ఏంద్రా బాబు ఇలా తయారైంట్రా, ఇలా తయారయ్యారేంట్రా బాబు, టాస్క్లు కూడా టాస్క్ అదొక టాస్క్ అది ఫన్ క్రియేట్ చేస్తున్నారు, ఏది తెలియదు. సో ఆ తర్వాత బిగ్ బాస్ వచ్చేసి ఒక టాస్క్ పెట్టారనమాట, ఒక బాక్స్ లాగా క్రియేట్ చేసి ఒక మిర్రర్ లాగా ఉంది అందులో, అందులో మట్టి వేయాలన్నమాట. ఎవరెవరైతే మీరు అన్డిజర్వ్ అనుకుంటారో వాళ్ళ వాళ్ళ దాంట్లో మట్టి వేయాలి. సో అందులో అందరు నలుగురు లైన్గా నిలిచారు. సో టీమ్మేట్స్ అందరు అంటే టీమ్మేట్స్ అంటే కంటెస్టెంట్స్ అందరూ ఇట్లా కూర్చోరు అనమాట. సో అందులోకెళ్ళి ఒక్కొక్కరు వచ్చారు. ఫస్ట్ వచ్చేసి శుభశ్రీ గారు వచ్చారు. అన్డిజర్వ్ క్యాండిడేట్ వచ్చేసి టాస్క్ అంతా చేసినట్టు నాకు అనిపించలేదు అనేసి రతిక గారికి వేశారు, ఒక బకెట్ మత్తి వేసేసారు. సో నాకు టాస్క్ మీరు ఎక్కువ చేసినట్టు అనిపించలేదు, సో అందుకే వేస్తున్నా అనేసి వేసేసారు. అది వేసి కొద్ది గ్యాప్ ఇచ్చారు. ఆ గ్యాప్లో రతిక ఒకటే ఏడుపు, అరే స్పోర్టివ్గా తీసుకోవాలి రతిక, మీరు ఇంకా నేర్చుకోకపోతే ఎట్లా, ఆల్రెడీ ఫస్ట్ రేడ్ నుంచి చూస్తారు టాస్క్ సరిగ్గా చేయట్లేదు, లేకలేక ఈ టాస్క్ మంచిగా చేసారు, ఇక వస్తాయి మీరు ఎవరికి చెప్పుకోలేదు కాబట్టి వస్తాయి, నెగిటివ్గానే వస్తాయి, మీరు అది తీసుకోవాలి, తీసుకోకుండా ఉంటే ఎట్లా. అది అయిపోయినాక ప్రశాంత్ గారు, ప్రశాంత్ వచ్చేసి మన ప్రియాంక గారికి వేశారు. ప్రియాంక గారికి ఎందుకు వేసారు, రీజన్ వచ్చేసి చాలా సిల్లీ అనిపించింది నాకు. రీజన్ వచ్చేసి మీరు రైతు బిడ్డ అనేసి మమ్మల్ని అంటే రైతు బిడ్డ అన్నారు, మమ్మల్ని రైతు బిడ్డ అనేసి మీరు నన్ను నామినేట్ చేశారు, అదే రీజన్తో నేను ఇప్పుడు వేస్తున్నాను నేను మీకు అనేసి వేసేసి ఆమె ఏమనలేదు, వేసేసేయండి అనేసి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి షకీల గారు వేశారు, రతికా కేసారు, మీరు నాకు ఎక్కువ కనిపించలేదు, మీరు నాతో ఎక్కువ కనెక్ట్ కాలేదు అనేసి రతికా కేసేసారు. తర్వాత అమర్దీప్ వచ్చేసి శివాజీ గారు కేసారు, మీ ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టినట్టు నాకు అనిపించలేదు, మీ ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టినట్టు నాకు అనిపించలేదు టాస్క్ మీద, అంటే ఇచ్చిన బిగ్ బాస్ని ఇంప్రెస్ చేసే దాని మీద ఎక్కువ మీరు ఎఫర్ట్స్ పెట్టినట్టు అనిపించలేదు అని చేసిన. అది ఎందుకో నాకు కొంచెం సిల్లీ అనిపించింది, ఎందుకంటే ఆయనకు తెలియదు కదా, అమర్దీప్కి తెలీదు. సో ఎందుకంటే ఆడియన్స్ మనం చూస్తున్నాం కాబట్టి మనకు తెలుసు, లోపల ఉన్న వాళ్ళకి చెప్తే తెలుస్తుండేమో, చెప్పలే కాబట్టి ఎవరికి తెలియదు. డిస్కషన్ ఏంటండి, గ్యాప్ ఇచ్చారు, గ్యాప్లో దామిని గురించి ఒకటి చెప్తానండి, ఈరోజు ఎందుకో నాకు దామిని నచ్చలేదని స్టార్టింగ్లో చెప్పిన కదా, అది ఎందుకో చెప్తాను. షకీల గారితో అన్నారు, ఒక అంటే ఆమె ఎక్కువ పర్ఫార్మెన్స్ చేయలేదు, పర్ఫార్మెన్స్ చేసినా చేయకపోయినా కానీ 5 వీక్స్ ఇమ్యూనిటీ ఆమెకు వస్తుంది. 5 వీక్స్ అంటే ఆమె అంటే మనం అన్ని గణం ఓట్లు వేసినాం ఆమెకి, అంటే అదంతా వీక్ నట్టేనా, విన్ అయితే మేబీ ఫర్దర్ టాస్క్లు మంచిగా ఆడొచ్చేమో, అట్లా అని 5 వీక్స్ ఎట్లా ఇస్తామండి. అంటే ఒక అమ్మాయిని చూడగానే ఎందుకు అట్లా, మీరు అమ్మాయిలే, మీకు సపోర్ట్ చేసుకోకపోతే ఇంకెవరికి చేస్తారు, అబ్బాయిలాం కదా నూకాలి మీరు, అమ్మాయిలనే నూక్కుంటే ఎట్లా. అది నాకు నచ్చలేదు, ఎందుకో గర్ల్స్ థింగ్ అన్నట్టు అనిపించింది అదొక్క సిచ్యువేషన్లో. ఎందుకో మొత్తం ఇన్ని రోజు అంటే ఈ రోజు 4 డేస్ నుంచి చూస్తున్నంత వేస్ట్ అనిపించింది, దాని నెగిటివ్ వచ్చేసింది, దాని మీద నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చేసింది, నిజంగా వచ్చేసింది. మీకు ఎట్లా అనిపించింది మీరు కమెంట్స్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి, నాకైతే చాలా నెగిటివ్ వచ్చినట్టు అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి మనకి కిరణ్ గారు వేశారు, కిరణ్ గారు మోస్ట్ అన్డిజర్వ్డ్ క్యాండిడేట్ అనేసి రతికా కేసారు, నాకు ఎందుకు మీరు ఎక్కువ కనిపించలేదు అని వేశారు. కనిపించలేదు ఆమెమో, కనిపించలేదు ఏంటంటే నేను రోజు వచ్చి మీకు డ్రెస్ ఎలా ఉంది అని అడుగుతా, అది వేరే ఇది వేరే అనేసి అనేసింది ఆమె. సో అట్లా అయిపోయింది అనమాట. గౌతమ్ మన శివాజీ గారికి వేశారు, రీజన్ వచ్చేసి మీరు చేసింది ఒకవేళ బిగ్ బాస్ టాస్క్ ఇచ్చుంటే ఇది ఎవరైనా చేయగలుగుతారు అనేసి అన్నారు. అది అనగానే అతనికి ఎందుకో నచ్చలేదు, అరే ఎవరైనా చేయగలుగుతారా, అట్లాంటే నీకు బల్లి టాస్క్ ఇచ్చారు మరి, అది నువ్వు చేస్తే మరి నువ్వు విన్నవ్వాలే, అంటే నువ్వు సరిగ్గా చేయలేదా, అంటే అంటే నాకు ఇస్తే నేను మంచిగా చేయగలుగుతుండేనా, అంటే నాకు ఇచ్చారు కాబట్టి నేను చేసిందా, అసలు నాకు ఎవ్వరూ ఏమీ ఇవ్వలేదు, నేనంతా నేను బిగ్ బాస్ని ఇంప్రెస్ చేయనీకి అనేసి నేను చూస్ చేసుకొని చేసింది అది. సో అది ఆలోచించు, అంతేగాని ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడే ఎక్కువ అనేసి కొద్దిసేపు కాన్వర్సేషన్ నడిచింది అనమాట. అది నాకు కూడా నచ్చలేదు, గౌతమ్ ఎవరైనా చేయొచ్చు చేయగలుగుతుండే ఇస్తే అనేసి అన్నారు చూడు, అది నాకు నిజంగా నచ్చలేదు. శివాజీ చేసింది నిజంగా ఎవరు చేయలేరు, అంత పర్ఫెక్ట్గా అయితే చేయలేకపోతుండేమో నాకు తెలిసి అయితే పర్సనల్లీ. సో అదొకటి. నెక్స్ట్ శోభ గారు వేశారు, శోభ గారు వచ్చేసి రతికా కేసారు, మీరు టాస్క్ చేసినట్టు నాకు అనిపించలేదు, మీరు అంటే అందరు ఒకటి రీజన్ చెప్పేసరికి రతిక కోపం వచ్చేసి నేను చేసింది మీరు చూడలేదు, మీరు చూడలేదు కాబట్టి మీరు వేస్తురు, కానీ తెలుసుకోవాలి కదా, అంటే వాళ్ళందరూ చెప్పాలి కదా, అంటే నేను మీరు టాస్క్ రాగానే గివ్ అప్ ఇచ్చేస్తారు అనేసి కూడా అన్నది. ఏమంటారు శోభ అనగానే శోభ రతిక అన్నది నెక్స్ట్ టాస్క్లలో చూస్తా కానీ చూపి ఇట్లా నడిచింది అనమాట. శివాజీ గారు ఒక డైలాగ్ అన్నారు,
పిల్లి పాలు తాగుతుంటే ఎవరు చూడలేదు అనుకుంటది కానీ అందరూ చూస్తారు అనేసి తెలుసు అది ఎవరో కాదు మనమే ఆడియన్స్ సో మనం ఓటేస్తాం కాబట్టి మనం చూస్తున్నాం కదా అనేసి ఒక చిన్న డైలాగ్ చెప్పారన్నమాట చాలా మంచిగా అనిపిస్తుంది ఆ డైలాగ్ నిజమే మనం చూస్తున్నాం కదా ఆయనకి టెన్షన్ ఎందుకు మనం ఓటేస్తాం సో మధ్యలో ఓటింగ్ నడుస్తున్నప్పుడు తామిని గారి మధ్యలో మీరు టాస్ చేసినట్టు మాకేం తెలుసు లేకపోతే మీకెందుకు ఇస్తాము లేకపోతే తెలియదు కాబట్టి వేసాం అనేసి అంటే వెతికన్నారు మీరు అన్ని నెగిటివ్ గానే తీసుకుంటారు మీరు నెగిటివ్ గానే పోర్ట్రేట్ చేస్తారు అన్ని లైట్ తీసుకో లైట్ తీసుకోరు మీరు నన్ను తలనొప్పి తెప్పియకండి అనేసి అన్నారు తర్వాత టేస్టీ తేజ్ వేశారు టేస్టీ తేజ్ వచ్చేసి మనకి సందీప్ కేసారు అనమాట సారీ సందీప్ కాదు రతిక కేసారు ఎందుకంటే అతను కూడా సేమ్ అనుకున్నారు టాస్క్ ఎక్కువ చేయలేదు సో మాకు అనిపించలేదు మీరు చెప్పలేదు కూడా సో అందుకే మాకు తెలియదు కాబట్టి మేము నీకే నేనైతే నీకే ఇస్తున్నా అనేసి చేసేసాడు అనమాట యావర్ వచ్చేసి పర్ఫెక్ట్ రీజన్ చెప్పాడు యావర్ చాలా మంచిగా అనిపించింది ఈరోజు యావర్ అన్నారు నేను సందీప్ కేస్తున్నా ఎందుకంటే సందీప్ ఒక స్ట్రాంగ్ కంటెండర్ అండ్ ఆల్సో అతను ఒకసారి నా మీద అడిచినట్టు అనిపించింది బట్ దట్స్ ఓకే అదే ఆయన స్ట్రాంగ్ కంటెండర్ నేను అందుకే అతనికి వేస్తున్నాను ఆయన ఒకవేళ ఈ ఇమ్యూనిటీ రాకపోయినా సరే ఆయన చాలా రోజుల దాకా సర్వైవ్ అవ్వగలుగుతాడు అనేసి అన్నాడు సో అందుకే వేస్తున్నా అనేసి అన్నాడు ఈ 5 వీక్స్ అనేది అతనికి ఓటింగ్స్ వల్ల ఆయన ఉండిపోతాడు సో అది నో ఇష్యూస్ సో అందుకని అతనికి వేస్తున్నా అనేసి చేశాడు అది నాకు చాలా బాగా అనిపించింది అది చాలా ఇంట్రెస్టింగ్ కూడా ఉండే మంచిగా అనిపించింది సో అప్పుడు బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇచ్చారు రితిక ఏమంటారు శివాజీ ఎలిమినేటెడ్ సందీప్ అండ్ ప్రియాంక ఫర్దర్ రౌండ్స్ కి వెళ్తున్నారు అని చెప్పారు అంటే ఇమ్యూనిటీ టాస్క్ లో ఫర్దర్ రౌండ్స్ కి వెళ్తున్నారు అది రేపు తెలిసిపోతుంది అనుకోండి ఆబ్వియస్లీ రేపు మిడ్ టైమ్ లోనే తెలిసిపోతుంది ఎవరికి వచ్చింది ఎవరికి రాలేదు అనేది సో అది అలా బిగ్ బాస్ అనేది కంప్లీట్ అయిపోయింది సో ఇది అండి హీరో జరిగింది సో మీకు నచ్చినట్టే నా వీడియో మీకు నచ్చి ఉంటే ఖచ్చితంగా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి ఖచ్చితంగా కంప్లీట్ వీడియో చూడడానికి ట్రై చేయండి మీరు ఒక కామెంట్ రాసిన ఒక లైక్ కొట్టినా నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది సో ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ